వదిన మార్కెట్ కి వెళ్ళిందని చెప్పేవేంటి? ఏవైన్ సార్? వదిన వాళ్ళ అమ్మాలింటికి వెళ్ళేదమ్మా. క్రైమ్స్ చేసేటప్పుడు వెపన్స్ వదులుకోకూడదు, గేమ్స్ ఆడేటప్పుడు ఇలాంటి మొబైల్స్ మర్చిపోకూడదు. కుటుంబాన్ని వదులుకొనొచ్చిన గాయత్రిని సంతోషపెట్టాల్సిన పోయి నాకున్న రోగంతో బాధ పెట్టాను, నరకం చూపించాను. అది చాలవన్నట్టు ఇంకో కొత్త సమస్యను మెడకు చుట్టాను. నా వల్ల నా గాయత్రికి ఎలాంటి ఆనందము లేకుండా పోయింది. మేం పూడ్చిన అమ్మాయి అమ్మాయినా? కాదు 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 కాదు, అమ్మాయి కాదు. చచ్చిపోయిన అమ్మాయి ఎలా వస్తుంది? రాదు రాదు. వైపే వస్తుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎన్ అడ్రస్, డూ యూ నో ఇట్ సార్? ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్పరా. ఏంటి సార్, ఏదో డైనోసార్ ని చూసినట్టు చూస్తున్నారు. కొంచెం ఈ అడ్రస్ చెప్పండి సార్. వాట్ హ్యాపెన్ సార్? ఓ మై గాడ్, నువ్వు నువ్వు చచ్చిపోలేదా? నువ్వు నువ్వు ఎలా బతుకొచ్చావు? సమాధి నుంచి ఎలా పట్టుకొచ్చావు? మీరు నాతోనే మాట్లాడుతున్నారా? లేకపోతే నా వెనుకల గాల్లో ఏమైనా ఆత్మల దయలు కనిపిస్తే వాటితో మాట్లాడుతున్నారా? ఓ మై గాడ్, అంటే నువ్వు దయ్యానివా? ఏంటి సార్ ఈ ప్రాక్టికల్ జోక్స్? నేను మిమ్మల్ని ఎంతో రిక్వెస్టింగ్ గా అడ్రస్ అడిగితే మీరు నన్ను చచ్చిపోలేదా అని అడుగుతారేంటి? This is too much sir. ఇప్పటికైనా ఈ అడ్రస్ చెప్పండి సార్. నువ్వు నిజంగానే నాతోనే మాట్లాడుతున్నావా? అసలు ఎలా బతికొచ్చావు? దేవుడా. గాయత్రి, గాయత్రి, ఈ మధ్య పిచ్చోళ్ళు కూడా నీట్ గా రెడీ అయ్యి రోడ్ మీదకి వచ్చేస్తున్నారు.
లంచ్ రెడీ అయింది రామా. పార్దు అనే మాటలు చెప్పాక కూడా నువ్వు ఇంకా వదినకి ఫోన్ చేయకుండా పంతంతో ఉండటం నాకేం నచ్చలేదన్నయ్య. లహరి, పార్దు తను చూసినంత వరకు తనకు తెలిసినంత వరకు చెప్పాడమ్మా. వదిన ఎంత మొండిదో మనకు తెలీదా? అయినా ఇప్పుడు తను లేనంత మాత్రాన ఏమాగిపోయాని? ఉదయాన్నే దోశలు చేసుకున్నాం, మధ్యాహ్నం అన్నం కూరలు వండేసుకున్నాం, ఇక వదినతో పనే ఉందిలే అని మాట్లాడుకు. తప్పు లహరి, రేపో మాపో తనే చేస్తుందిలే. వదిన పుట్టింటికి వెళ్ళలేదని, ఫోన్ పనిచేయటం లేదని నేను బాధపడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎంత కోపం ఉంటే మాత్రం మరి ఇలా ప్రవర్తిస్తారా? వదిన ఎక్కడుందో ఏమైందోనని కొంచెం కూడా టెన్షన్ లేదా నీకు? పుట్టింటికి వెళ్లేదంటే ఖచ్చితంగా దాని మేనత్త ఇంటికి వెళ్ళుంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మేనత్త అంటే శాంతము గారింటికా? అవును. మేనత్త గురించి, మేనత్త కొడుకు గురించి ఎన్నిసార్లు చెప్పేది? హైట్ తక్కువని మేనత్త కొడుకుని పెళ్లి చేసుకోలేదు గాని, లేకపోతే ఎక్కడో ఉండేదాన్ని అనేది కదా, అక్కడికే వెళ్ళుంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళకపోయింటే, వదినకి ఏదైనా ప్రమాదం జరుగుంటే నాకెందుకు భయంగా ఉందన్నయ్య. ఇప్పుడు మీ వదిన వాళ్ళ మేనత్ ఇంట్లో ఉందో లేదో తెలియాలి, అంతే కదా? ఒక నిమిషం, ఇదిగో ఇది వాళ్ళ మేనత్ నంబరు, ఫోన్ చెయ్యి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో గోవిందాయ, ఓం నమో మాధవాయ. ఒసే కస్తూరి, నేను పూజలో ఉన్నాను, ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, కాస్త చూడవే. ఓం నమో పద్మనాభాయ, ఓం నమో పురుషోత్తమాయ, ఓం నమో నరసింహాయ. ఎవరండి? నేను లహరిని మాట్లాడుతున్నానండి. అదేనండి, వినోద్ గారి చెల్లెల్ని. మా వద్దన అక్కడ ఉంటే ఫోన్ ఇస్తారా? ఏం మాట్లాడరేంటి, శాంతమ్మ గారేనా? శాంతమ్మనే మాట్లాడుతున్నాను. తిక్కల్ది, నా పేరు చెప్పుద్దేంటి? మా వదినతో మాట్లాడాలి, ఫోన్ ఇస్తారా అండి? మీ వదిన మా ఇంట్లో ఎందుకుంటుంది? కస్తూరి కోసం నాకెందుకు ఫోన్ చేశారు? అది నాకు ఫోన్ చేసి దాదాపు నెల పైనే అయింది. ఏమైందమ్మా, అది ఇంట్లో లేదా? అసలే అది అమాయకురాలు, దానికి ఏమైనా అయిందా చెప్పమ్మా. అబ్బే, అలాంటిదేం లేదండి, వాళ్ళ ఊరు వెళ్తానంది, ఫోన్ చేస్తే కలవటం లేదు. ఒకవేళ మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమోనని మీకు ఫోన్ చేశాను. అంతే, మీరేం కంగారు పడకండి, వదినకేం కాలేదు, నేనుంటాను. సరేనమ్మా. ఓం గోవిందాయ నమః. ఓం. ఎవరే ఫోన్లో నా పేరు చెప్తున్నావేంటి? చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారంట రమ్మంటున్నారు. తీందుంపతెగ, ఇది నా కోడలు కాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నా బెండు తీసేది. నీ మాటలు బాగానే వినపడుతున్నాయి గాని నోరు ముసుకుని పూజ చేసుకో. అక్కడికి వెళ్ళలేదంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? నాకు చాలా కంగారుగా ఉందన్నయ్య. నువ్వు శాంతమ్మ గారి వాయిస్ గుర్తుపెట్టావా? మాట పెద్దావిడలా ఉందా లేక మీ వదిన వాయిస్ లా ఉందా? వదిన వాయిస్ నేను గుర్తుపట్టలేనా? ఇలాంటి సమయంలో మీ వదిన చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది. ఇప్పుడు సిమ్ 2 నుంచి చేసి నేను చెప్పినట్టు చెప్పు. మీ వదినే మాట్లాడుతుంది. ఏమంటున్నావన్నయ్య? కస్తూరికి ధనలక్ష్మి లాటరీలో 100,000 రూపాయలు వచ్చాయని చెప్పు. కంగళ పొంగిపోయి మరీ మాట్లాడుతుంది. నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు సిల్లీగా మాట్లాడతావేంటన్నయ్య? నేను కూడా సీరియస్ గానే చెప్పానమ్మా, ఇంకొకసారి నేను చెప్పినట్టు చెయ్యి. ఇదిగో ఈ ఖర్చీ పడ్డం పెట్టుకుని మాట్లాడు. ఏంటన్నయ్య ఇదంతా? 7 ఏళ్ల అనుబంధం అమ్మా, దాని వేషాలు నాకు తెలీదా? చెప్పు, చెయ్యి. మధుసూదనాయ నమః. ఒసై కస్తూరి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేనేమో, కాస్త చూడు. నీకు వెటకారం చాలా ఎక్కువైందే. హలో, మేము ధనలక్ష్మి లాటరీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామండి. కస్తూరి గారికి లాటరీలో 100,000 రూపాయలు వచ్చాయండి.
అందుకే ఫోన్ చేశాం. కస్తూరి గారిని మాట్లాడేది? అవునండి, నేనే కస్తూరిని మాట్లాడుతున్నాను. మీరు చెప్పింది నిజమేనా అండి? అయ్యో, డబ్బుల దగ్గర ఎందుకు అబద్ధం ఆడతామండి? ఎన్నో రోజుల నుంచి లాటరీ టికెట్లు కొంటూ ఉంటే లక్ష్మీదేవి ఇప్పటికి వరించిందన్నమాట. దీనికైనా టైం రావాలి కదండి. అవును, ఇప్పుడు నేను మా మేనత్ గారి ఇంట్లో ఉన్నాను. ఆ 100,000 రూపాయలు నాకు ఎలా పంపిస్తారు? డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వకూడదండి. మీ అకౌంట్ నెంబర్ పంపిస్తే ఈ 100,000 రూపాయలు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి, మా అత్తయ్య గారి అకౌంట్ నెంబర్ అడిగి మీకు చెప్తాను. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి. యు వెల్కమ్. నువ్వు చెప్పినట్టే జరిగిందన్నయ్య. డబ్బంటే అందరికి పిచ్చుంటుంది, కానీ దీనికి డబ్బంటే ప్రేమ, విపరీతంగా ప్రేమించేస్తుంది. నిజంగా నేను లాటరీ టికెట్ కొన్నానా లేదా ఫోన్ చేసిన వాళ్ళు ఎవరా అని మీ నీ మామ ఆలోచించదు. ఒట్టి మట్టి బుర్ర. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేయి, అకౌంట్ నెంబర్ పట్టుకుని రెడీగా ఉంటది. ఏదేమైనా వదిన అక్కడ ఉన్నందుకు, వదినకేం కానందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. శాంతమా, చేసిన పూజలు చాలు, తొందరగా రావే. ఏంటే నీ హడావిడి? నేను దురదృష్టవంతురాలని ఎప్పుడు దెప్పి పొడుస్తుంటావు కదా, ఒక్క లాటరీ టికెట్ తో 100,000 రూపాయలు సంపాదించాను చూడు. నీకు 100,000 రూపాయలొచ్చాయా? నాకపోతే నీకా? అర్జెంట్ గా నీ అకౌంట్ నంబర్ చెప్పు, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు. అరగంటలో నీ అకౌంట్ లో నా డబ్బులు పడతాయి, అప్పుడు చెప్తాను అందరి సంగతి. అక్కడికి నీకేదో 100,000 కోట్లు తగిలినట్టు అంత సంబరపడిపోతావేంటే? నాలాంటి దానికి 100,000 ఎక్కువ. నువ్వింత దద్దమ్మవు కాబట్టే నీ బతికిలా ఏడ్చింది. ఏంటే అంతమాట అనేసా? మరి లేకపోతే ఏంటే? ఎవడు పడితే వాడు ఫోన్ చేసేసి ఏదేదో చెప్తే నమ్మేడువేనా? అదేంటి అలా మాట్లాడతావు? ఓ, నాకు డబ్బులొస్తేనే నిక్కుళ్ళప్ప. నువ్వు లాటరీ టికెట్ కొంటే వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? నువ్వు మా ఇంట్లో ఉన్నావని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాస్త ఆలోచించవే, కొంచెం వాడు. అవునత్తో, నువ్వు చెప్పింది నిజమే. నీ మొగుడు నీ నంబర్కి ఫోన్ చేసుంటాడు, కలవదు కదా. ఆ తర్వాత మీ ఇంటికి ఫోన్ చేసుంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళలేదని తెలుసుంటుంది. అందుకే నా ఇంటికి ఫోన్ చేసి ఒక రాయేశాడు. నువ్వు తిక్కల్లానివి కదా, నమ్మేశావు. ఇంత తెలివైన దాన్ని ఎలా మోసపోయాను? తెలివైన దాన్ని నీకు నువ్వే అనుకుంటే సరిపోదమ్మాయి. చెయ్యి స్పీకర్ ఆంజి. అదుగో ఆ లాటరీ వాళ్ళు అనుకుంటా చూడు. ఇందాక ఫోన్ చేశాం కదండి లాటరీ వాళ్ళు, అకౌంట్ నెంబర్ చెప్తారా? ఒక్క పూట గడిస్తే రెండో పూట గడవదు మీకు, నాకు 100,000 రూపాయలు పంపిస్తారా? ఏవమ్మా లహరి, ఈ చావు తెలివితేటలు నీవా లేక మీ అన్నయ్యవా? ఇలాంటి బుద్ధులు ఆయన గారికే ఉంటాయిలే, ఎలా కనిపిస్తున్నారు మీ కంటికి? అది కాదు దినా, నీ నెంబర్కి ఫోన్ చేస్తే నార్మయి. ఆ రోజు నా మాట కాదని కన్నయ్య కెట్టే అంటూ వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నా కోసం ఈ దొంగ ఫోన్లెందుకు? ఇంటికి వచ్చేసే వదినా. ఆ ఇంటికా? నేను చచ్చినారాను. ప్లీజ్ వదినా, ఏదో పొడి చేస్తానని బెదిరెళ్ళావు కదా, ఏమైంది? ఆ కన్నయ్య గారిని తెచ్చుకున్నావా? ఆహా, వచ్చాడా నా బంగారు తల్లే. మొత్తానికి సాధించుకుని తెచ్చుకున్నావన్నమాట. ఆ రాక్షసుడి దగ్గర నుంచి పిల్లాన్ని కాపాడి తీసుకొచ్చావంటే నా తాహతికి తగ్గట్టు నీకు ఇనుప కిరీటమైనా చేయించి పెట్టాల్సిందే. నేను వద్దు మొర్రు అని నెత్తి నోరు కొట్టుకుని ఏ పని అయితే చేయొద్దని అంటున్నానో మీరు అదే పని చేస్తున్నారు. వాణ్ణి తెచ్చావు కాబట్టి ఆ బీదరగాడు తప్పకుండా వస్తాడు, అందరినీ చంపుతాడు. నేను ఆ ఇంటికి మాత్రం రాను తల్లి. అయ్యో అది కాదదునా, ఒకసారి నువ్వు మీ అన్న వాడి చేతిలో చావండి, నాకు మాత్రం ఫోన్ చేయకండి. ఇక్కడ నేనున్నానని మాత్రం చెప్పకండి, మీకు దండం పెడతాను. ఈ ఒక్క సహాయం చేయండి చాలు. బాబుని 2 రోజుల్లో ఇంకేం చెప్పకు.
మీకు నాకు రామ్ రామ్ వదినా వదినా హలో హలో అమ్మో కస్తూరితో ఎలా ఆడుకుంటున్నారు నువ్వు అమాయకంగా ఉంటే ఆడుకోరా మరి నువ్వు అన్నం పెట్టు పద నడు దుంపతేగా వదిన హర్ట్ అయింది అన్నయ్య రోజు హర్ట్ అవుతూనే ఉంటుంది దాని గురించి ఆలోచించుకో భోజనం చేద్దాంరా రా గాయత్రి 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 ఏమండి ఏమైందండి గాయత్రి అక్కడ అక్కడ ముందు కూర్చోండి రండి కూర్చోండి చెప్పండి ఏమైంది మరి అక్కడ చెప్పండి ఆ అమ్మాయి కనిపించింది ఏ అమ్మాయి ఆ డెడ్ బాడీ అమ్మాయి ఏం మాట్లాడుతున్నారండి మీరు నిజంగా ఇత్రి ఇప్పుడే చూశాను నేను ఒక చోట కూర్చుంటే అక్కడికి వచ్చింది నాతో మాట్లాడింది మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్పరా నా కళ్ళారా చూశాను గాయత్రి నిజమా అయ్యో నిజం గాయత్రి నా మీ జుట్టు నా ఎదురుగా వచ్చింది ఏదో అడ్రస్ కావాలని అడిగింది తర్వాత చాలాసేపు మాట్లాడింది ముందు నేను నమ్మలేకపోయాను తర్వాత నిజం అనుకుని నీ విషయం నీతో వెంటనే చెప్పాలని వచ్చాను ఆ అమ్మాయి బయటికెళ్ళి వచ్చింది చచ్చిపోయిన అమ్మాయి మళ్ళీ బతికి రావడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడేం చేద్దాం గాయత్రి నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి ఇంత కూల్గా ఎలా ఉన్నావు మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నానండి ఒకసారి సమాధి తవ్వి చూద్దామా అందులో అమ్మాయి ఉందో లేదో తెలిసిపోతుంది ఏమంటావు గాయత్రి ఏదో ఒకటి మాట్లాడు నాకు చాలా భయంగా ఉంది ఒక నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను ఎక్కడికి వస్తాను ఉండండి ఉండండి గాయత్రి ఇప్పుడేం చేస్తుంది త్వరగా రా గాయత్రి ఈ టెన్షన్ భరించడం నా వల్ల కావడం లేదు ముందు టాబ్లెట్ వేసుకోండి ఏంటి అలా చూస్తున్నారు ముందు టాబ్లెట్ వేసుకుని రిలాక్స్ అవ్వండి అవతల అమ్మాయిని చూశాను అని నేను భయపడుతూ ఉంటే కూల్గా టాబ్లెట్ వేసుకోమంటావేంటి ఈ టాబ్లెట్ వేసుకుంటే మీ భయం పోతుంది మీ టెన్షన్ తగ్గుతుంది మీరు చూసింది నిజమో కాదో మీకే తెలుస్తుంది అయ్యో నేను చూసింది నిజమే గాయత్రి నిజమయ్యే అవకాశమే లేదండి చనిపోయిన అమ్మాయి బయటికిలా వస్తుంది మన చేతులతో మనమే పూజ చేసిన అమ్మాయి బయటికొచ్చి మీతో ఎలా మాట్లాడుతుంది అదంతా మీ భ్రమ డాక్టర్ గారు మీకేం చెప్పారు బైపోలర్ డిజార్డర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేనిదిన్నట్టు ఉన్నది లేనట్టు ఊహించుకుంటారని చెప్పారా చెప్పారు మీరు అమ్మాయిని చూసింది నిజం కాదండి అది మీ భ్రమ మీ ఊహ ఎంతసేపు ఆ అమ్మాయి గురించి ఆలోచించటం వలన ఆ అమ్మాయి మీ ముందున్నట్టు మీతో మాట్లాడినట్టు మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయి భూమిలో సమాధి అయింది తప్ప ఈ భూమి మీద లేదు ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి తీసుకోండి
ఏం కాదు. నాది భ్రమే, లేనమ్మాయిని ఊహించుకున్నాను. చనిపోయిన అమ్మాయి ఎందుకు వస్తుంది, నాతో ఎలా మాట్లాడుతుంది? నా రోగంతోనే నేను అలా ఊహించుకున్నాను. సరే పడుకోండి. జై గురు మాతాశ్రీ. జై జై గురు మాతాశ్రీ. నాకు నువ్వు కావాలి, నా కొడుకు కావాలి.